అంబేద్కర్ కోనసీమ జిల్లా మన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బికాం ప్రథమ సంవత్సరం చదువుతున్న పి రామారావు ది వినయ్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెన్నికోయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించి వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం తమకు గర్వకారణం అని కళాశాల ప్రిన్సిపాల్ టీకేవి శ్రీనివాసరావు మరియు కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తెలియచేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో వక్తలు మాట్లాడుతూ క్రీడలు యొక్క ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ టి త్రినాథ్ మరియు కాలేజ్ పిడిఎన్ వీరాంజనేయులు వినయ్ రామారావుల కృషి వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రపంచపటంలో మన మన్నపేటను మన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిలిపేలా చేసిన వారి కోచ్ రమేష్ నుకునియార్ కాలేజ్ విద్యార్థులు అందరూ వారి యొక్క విజయాన్ని తమ కాలేజ్ విజయంగా భావించి అభినందన సభను ఆనందోత్సాహాలతో జరిపినారని కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ఏ ఆనందరావు తెలియజేసినారు. ప్రపంచ విజేతలుగా గుర్తించబడ్డారు. వెయిట్ లిఫ్టింగ్ కరణమల్లీశ్వరి ఎలాగో, షటిల్ బ్యాడ్మింటన్ పివి సింధు ఎలాగో, చెస్ కి కోనేరు హంపి ఎలాగో, టెన్నీ కాయింట్ కి మన వినయ్ రామాల ఆటకి ప్రాబ్లం ఏంటంటే దీనికి ఒలింపిక్స్ లోని ఏషియాడ్ లోని లేకపోవడం వల్ల దీనికి గుర్తింపు అది ప్రాబ్లం. అయినా ఆ స్థాయిలో వాళ్ళు ప్రపంచాన్ని గెలుచుకుని వచ్చారు. అంటే ఎలాంటి దేశాలతో ఆడాల్సి వస్తుంది? జర్మనీ, రష్యా. జర్మనీ వాళ్ళు ఒక్కొక్కడు దున్నపోతుల్లో అడ్డగాడిదల్లా ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి, పెళ్లి ఎలా ఆడారో పాపం నాకు తెలియదు. అయితే మన కాలేజీలో